అయ్యా సూర్య ప్రకాష్ రెడ్డి గారు, నువ్వు బాలనేనులేని మార్కాపు రాలేవు. రెండు రోజులు పుట్టినరోజుల పండుగలు పెట్టుకొని క్యాలెండర్లు తగిలించుకొని నువ్వేమన్నా లాజీలో నువ్వు వీడికొచ్చి మారెడ్డి గారిని నువ్వు విమర్శించి చెప్పులతో కొట్టే కాడికి వచ్చినావంటే నీకు మర్యాద అనేది పూర్తిగా తెలిసింటే మర్యాద ఉండదు. ఒకటే, మర్యాద అనేది చాలా విలువైంది. నీ బతికేందో నువ్వేందో ఒంగోలులో ఏ లాజిక్ అడిగిపోయినా తెలుస్తుంది. నీది పెద్ద బోకరేజీ. నీ బోకరేజీ మార్కప్లో చూడాలంటే అలా కుదరదు. కొద్దిగా నేనైతే ఇంటి దగ్గరికి వస్తే నీ ఎందుకంటే నీకు చెప్పు చాలా పొడుగున్నట్టుంది, ఎవడి పిచ్చిండో తెలియదు, కానీ మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. మర్యాద అనేది మార్కాపూర్లో ఏ మగోడు ఇప్పటికీ తొందరపడి ఏం మాట్లాడలే. ఈడ ఉన్న నాయకులు ఏమో వాళ్ళందరూ బాగానే ఉండరు, నీకేమో మళ్ళీ తుత్తరే. ఎక్కువ మాటలు మాట్లాడితే నన్ను గిన నారాయణ రెడ్డి ఆడ చంద్రబాబు రెడీ అన్నా, ఇక్కడ నారాయణ రెడ్డి రెడీ అన్నా నీకు మాత్రం రేపు తప్పదు. ఇదివరకు ఆడవాళ్ళు జరిగాయి, ఇప్పుడు మగవాళ్ళకి జరుగుతాయి. మూసుకొని వచ్చినోడివి గౌరవంగా పోవాలనుకుంటే గౌరవంగా ఉండు. చెప్పుతో కొట్టడం క్షణం పట్టదు. ఆ చెప్పు అనే దానికి కూడా ఒక విలువ ఉంటుంది. ఆయన స్థాయికి ఇలా ఎవడి సపోర్ట్ లేకుండా ఆయనకు చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చినాడు. ఎందుకు అంత అవసరం? నీకు నారాయణ రెడ్డి తిడితే ఏమైనా అయిద్దా? నారాయణ రెడ్డి బాగా నేను మాట్లాడుకోరా? ఇప్పుడు ఆయన చెప్పు, మర్యాద అనేది మర్యాద ఉంచుకో. మగవాడు వెతి ఇప్పుడు 4 సార్లు ఫోన్ ఎత్తినా, ఎనీ టైం ఎల్ఐ సెంటర్లు ఉంటా, విజయలక్ష్మి అంటే నీకు తెలుసు, రా చూసుకుందాం. నీకు మగవాళ్ళు అవసరమే లే, నేను ఒక్కదాన్ని. ఎట్టయినా ఏం పర్వాలే, చంద్రబాబు నాయుడు పార్టీ, ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. నీ తుక్కలకు పరిపాలనకి ఇలా భయపడేవాళ్ళు ఎవరు లేడు. ఏ వస్తువు కొట్టుకాడిపోయినా, ఏ వస్తువు కొనాలన్నా అంట ఎవడి పనికి వస్తున్నాయిరా? వాళ్ళ నాయనళ్ళకు వాళ్ళ అమ్మోళ్ళకు మా అందరి ఉద్యోగస్తుల డబ్బులు నోట్లు కొట్టి నీ నాయకుడు ఏదో చేస్తుంటే నీ జగన్ కొట్టేవాళ్ళు లేరంట. కొట్టేది లేని నిన్న ఇవాళ నిన్న టీవీలో చూపించిండ్రు ఆయన మడ కేసులు, ఆయన కథ, ఆయన వ్యవహారం అన్ని జనాలందరూ చూస్తున్నారు. మూసుకొని పండుకోండి.